దేవుని జరుగుతున్న క్రమంలో డాక్టర్ శ్రీధర్ గోపాల్ గారు దక్కన్ పోస్ట్ నిర్వహిస్తూ వారవారం వారు స్పందించిన వాటన్నిటి కూడా ఎస్ఎస్ని ఒక సంకల్పం కింద తీసి దాన్ని ఎంతో శ్రమ కోర్చి రామకృష్ణ గారు ఈ పుస్తకాన్ని ఒక పుస్తక రూపం ఇవ్వడం, దాన్ని పాలకిట పబ్లిషర్ అయిన గుడిపాటి పుస్తకాన్ని తేవడం, ఆ క్రమంలో ఆ పుస్తకం ప్రజలకు చేరే క్రమంలో టీఆర్సీలో ఈ పుస్తకాన్ని మనం చేసుకోవడానికి, ఇక నేను ఈ 70 కార్యక్రమాలు మొదటిసారి అఫీషియల్గా ప్యానల్లో నేను ఉన్నాను. నేను డాక్టర్ శ్రీధర్ గారు చెప్తున్నాను, నేను మొదటిసారి అఫీషియల్గా మీ పక్కకు వచ్చుంటాను నేను ఇక్కడ. సో ఇది కూడా నేను రామకృష్ణ గారు నాకు చాలా పాత మిత్రుడు, వాళ్ళు ఎందుకు అడిగేదాన్ని అంటే ఒక పుస్తకం తీసుకున్న వేసుకుమార్ నేను అంటే రిలీజ్ ఉన్నది దీని ఒక క్రమ వేసుకొని ఆర్డర్ చెప్తూ దాని పుస్తకాన్ని మనం టీఆర్సీ ప్లాట్ఫామ్లో నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఎనీ డే ఇట్ సూట్స్ టు మీ అండ్ ఐ డిసైడెడ్ అంటే వీ డిసైడెడ్ టు హ్యావ్ ఇట్ ఇన్ ప్లాట్ఫామ్ ఆఫ్ టీఆర్సీ. మీరు అధ్యక్షత వహించాలి అన్నారు, తర్వాత రెండు మూడు సార్లు మాట్లాడాలి అనేది. తర్వాత ఐ కుడ్ నాట్ సే నో టు మై ఫ్రెండ్ రామకృష్ణ, దట్ యువర్ గోల్ క్యాన్ కంటిన్యూలీ కంటిన్యూస్లీ ఫ్రమ్ 2008 ఫామ్ ఫోకస్ శ్రీధర్ గారు రాయడం అనేది అది ఒక కత్తి మీద స్వామి అంటే ఒక రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన డాక్టర్ శ్రీధర్ ఆయన ఒక పత్రికను నిర్వహిస్తూ ఉద్యమంలో అందరితో పరిచయం ఉంది, రాజకీయ పార్టీలతో రాజకీయ నాయకులతో ఉద్యమ నాయకులతో పరిచయం ఉంది, పత్రిక నిర్వహిస్తూ క్రిటికల్ అనాలిసిస్ కన్సిస్టెంట్గా రాయడం అనేది అది నిజంగా ఒక పర్సనాలిటీకి ఒక కత్తి మీద స్వామి అవుతుంది. ఆ రకంగా వాళ్ళు రాసిన వాటి సంఖ్యలో ప్రయత్నం చేశారు. ఇవాళ ఇతిహాస విద్యపై చర్చకు మన ఈ యొక్క ఎస్ఎస్ కంట్రిబ్యూట్ చేసిన డాక్టర్ శ్రీధర్ గోక మరియు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర ఉద్యమంలో వారి పాత్ర ఉద్యమ పాత్ర కంటే కూడా చాలా నాలుగు సో మెనీ డికేట్స్ అయిన ప్రొఫెసర్ అంటే నేను పరిచయం చేస్తున్న వారికి నాకు చాలా దగ్గర పరిచయం ఏంటంటే కమ్యూనికేషన్లో ఒక కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అనేది ఉస్మానియా ఉన్నది అనేది నేను ఒక ఐఎమ్ ద ఫ్యాన్ ఆఫ్ ద కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అండ్ జర్నలిజం స్కూల్స్ రైట్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్. సో ఐ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ టచ్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద జర్నలిజం స్కూల్ అండ్ కమ్యూనికేషన్ స్కూల్. When I started Balachalami magazine, I was inquiring about it and then the professor was heading the communications department in Uswani University. There's a powerful department and which can also make the best journalist to the country contribute from this land, from this area. Atavada kuda Professor Vishwachara Gandhi Chalasani Samadhara. నేను ఒకసారి స్టేజ్ షేర్ చేసుకోవడం జరిగింది. వెరీ ఫ్రాంక్ అండ్ వెరీ ఓపెన్ అండ్ దిస్ మూమెంట్ ఆల్సో వర్క్ టుగెదర్ టీచర్స్ నర్సింగ్ రావు అనే నేను ఐ డోంట్ నీడ్ టు సే అండ్ డేంజర్ బ్రదర్ మిస్టర్ పి నర్సింగ్ రావు అండ్ ఫిల్మ్ మేకర్ వాట్ ఈస్ అసైన్మెంట్స్ క్యాండిల్ ఇస్ క్యారింగ్ ఐ మేడ్ మీ అసోసియేట్ విత్ హిమ్ ఆల్ దిస్ ఫిల్మ్ ప్రాజెక్ట్స్ I associated with him in all his projects. Yeah, I cannot talk so much about my brother. So Ramakrishna and really journalist level kuda mana daggara chaala quality, consistency undi, serious ga undi, committed ga unna journalist lalo one of the journalists in the series is Ramakrishna. Vaari tapana kuda and even remember one of the seminar when brother Narasingh Rao organized, I mean initiated one of the seminar on maybe Ray seminar in Taj Dakkan, Taj Banjara. He presided entire seminar. It was a national seminar. The way Mr. Ramakrishna handled really, I really appreciate. I remember that the whole thing
there were this, some four sessions we had, and it was a totally cinema, Indian cinema, and also by in particular one of the filmmakers. So people also came from different aspects of it. Later on, many applications, we had a discussion on publications and cinema and committed journalism. This is going on, and the way is to take assignments also is to share with us. There are the down to earth books are this kind of down to earth books are this kind of. They just take an assignment down to earth, immediately contact the people who are with it, environment, urban planning. And the girl sister was in my intermediate person, but particularly discussed about as a totally on a political issue. And then he made a proper contribution to Down to Earth, the national, international magazine. It becomes very, autonomous organization. And from this place, the wide representation he has given it, well, great again, what he has given also, we have seen. So Mr. Ramakrishna, then again, second post contributed. And this, few of these things, Sridhar, and definitely Mr. Ramakrishna will express about his association with him and Dr. Sridhar. So it's come from the Goga Ramaswamy family here. Again, we have seen Sridhar very positive about so far. That's the achievement, you know, some of the people who are the moment. With these few words of introduction, friends, I would like to tell you about our Telangana state show. Why we need Telangana state show. In India, Telangana is the only region which was without any consultation with the people of this region. It was made into joining the Indian Union when the police action. So without any consultation from the people of this side, then there was almost like a coup, and then this was made a part of Indian Union. And subsequently, people even in Telangana side, Poratamo, Taikanga Poratal, Serinai, Kandalo, Tarwata, Nal Samasra Raman, Hyderabad State in the Mundu Bella Lake, Antalogane, Nizam Prabhutta Muna Pude, Mano, Krishna Nadiki, Godavari Nadiki, Gopranta Romanavati. నదు 100 కిలోమీటర్లు మన ప్రాంతం నుంచి పారుతున్నా, నీరు అందుబాటులో లేని ప్రాంతం. అయినా కాకతీయుల నాటి కంటే మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఎగువ ప్రాంతం ఉన్నాం కాబట్టి ఈ గొలుసు చెరువుల సిస్టంతో మన వ్యవసాయం మన నిర్ణయించ అదే మన ఉపాధి. వ్యవసాయమే కానీ వ్యవసాయ కూలీలే కానీ ఆ ఉపాధితో మొత్తం మన ప్రాంతం యొక్క సంస్కృతిని కూడా కాపాడుకుంటుంది. ఇతరులకు దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా హైదరాబాద్ పట్టణం కొన్ని పట్టణాలు ఈ ప్రాంతంలో నిలయమవు ఒక కల్చర్ ఒక విశిష్టమైన విలక్షణమైన ఒక కల్చర్ మనం ప్రపంచానికి అందజేయగలిగిన చరిత్ర మన ఈ ప్రాంతం నుంచి అటువంటి గొలుసు చెరువుల సిస్టంతో చిన్న వాగులు కుంటలతో పెట్టుతూ చిన్న చిన్న నదులు కొద్దిగా పాడుతున్న వాటిని మనం సమన్వయం చేసుకొని మన హ్యాబిటాట్స్ అన్నీ కూడా వాటి చుట్టూ ఏర్పాటు చేసుకొని అయినా ఈ ప్రాంతం కల్చర్ మాత్రం అందరికంటే ముందు ఉన్నటువంటి కల్చర్ కూడా ఈ ప్రాంతాన్ని శివత నిజామప్పుడు కూడా మనం ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మనకు సూట్ కావు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సూట్ అవ్వడం అనేది ఆయన నిష్ఠాతులతో చర్చించిన ఆయన అనుభవంలో అయినా ఇక్కడి ఆయనతో ఉన్న క్యాబినెట్ే కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే కానీ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు దృష్టి సారించినారు. ప్రాజెక్ట్ కూడా అప్పర్ కృష్ణ భీమా ఇవన్నీ కూడా స్వతంత్ర భాగంలోనే నిలబెట్టారు. ఈ క్రమంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఇండియన్లు కలిసిన తర్వాత కూడా ఆ కంటిన్యూటీలోనే ప్రాజెక్టులు కొనసాగుతాయి అనేది సంకేతం వచ్చింది. ఇండియన్ మన దేశ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన హైదరాబాద్ స్టేట్స్కు సెంట్రల్ వాటర్ కమిషన్
బచావతులు పెద్దెత్తున నీటి కేటాయింపులు జరిగాయి. నిజాం తలపెట్టిన ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తప్పకుండా కృష్ణ ఇవే కాకుండా ఇంకెన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా మనకు టీఎంసీ అంటే అంత వాటర్ మన ఎలిగేషన్ జరిగి జరిగిన దాన్ని వీటన్నిటి కారణంగా ఇదే కాక ఇక మళ్ళీ ఐ డోట్ రిపీట్ ఓల్ మూమెంట్ గ్రామ స్థాయి వరకు కూడా ప్రజలకు తెలంగాణలో జరిగిన అన్యాయం ఏదో మాట్లాడగలుగుతున్నారు. అయితే విద్య మరి ఉద్యోగాల విషయం ముఖ్యంగా ఉద్యోగాలు వనరులు ఇండియా వీటి గురించి మన ప్రాంతాన్ని విలీనం చేసుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చింది. ఆ రకంగా విలీనం చేసుకున్న నుంచి కూడా మనకి ఏ ప్రాజెక్టు కూడా ఇవ్వాలి ముందుకు ఇప్పటివరకు పోలేదు. ఇచ్చిన ప్రాజెక్టులు కూడా సరిగ్గా నిర్వహించలేదు. అదే మనకు జరిగిన అంటే ఈ ఉద్యమం అప్పటి నుంచి కూడా మన ఆకాంక్షలకు వ్యతిరేకంగానే మనం విలీనం చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా మన తెలంగాణ కావాలనే కోరిక మాత్రం ప్రధానంగా తెలంగాణ ప్రజల్లో ఉంది. రాజకీయ నాయకులు ముందు నాయకత్వం ముందుకు తీసుకెళ్ళగలిగింది, వెనక తీసుకెళ్ళింది, అన్యాయం చేసింది. ఈ క్రమంలో ఉద్యమం అనేది ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమం రాలేదు, ప్రతిపాదన రాలేదు. తెలంగాణ ఉద్యమం అనేది ఆనాటి నుంచి ఉన్నది, విలీనమైనప్పటి నుంచి ఉన్నది. అది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా ఉద్యమం నడుస్తూనే ఉంది. కాబట్టి తెలంగాణకు కట్టుబడి చేసిన వాళ్ళు చాలామంది మనకు కనిపించాలి. అందులో కళాకారులు ఉన్నారు, రైతులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతోమంది సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు, వాళ్ళు ఆర్గనైజ్లో ఉన్నారు, అనార్గనైజ్లో ఉన్నారు. ఉద్యమం కొనసాగుతుంది. ఈ 10-15 సంవత్సరాల క్రితం రాజకీయ పార్టీలతో అవకాశవాదాలతో ఈ తెలంగాణ స్ట్రాంగ్ వాదం ఈ ఫౌండేషన్ పడ్డ యొక్క ఏదైతే పునాదులు గట్టిగా పడ్డ పునాదులు 69లో విచ్ఛిన్నమైన తర్వాత వాదనైన ఉద్యమం చాలా కాంక్రీట్ ఉద్యమం అనేది పెళ్ళైంది. కానీ అది కనిపించకుండా ఉద్యమం భుజాలను చేసుకొని పోసుకునే వాళ్ళు అందరూ మోసినారు. ఆ ఉద్యమం అంతా నిలబెట్టినంత వాళ్ళే. కాబట్టి ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న ఇంటెలెక్చువల్స్, రైటర్స్, కళాకారులు, సినిమా దర్శకులు ఈ రకంగా జరుగుతూ ఇదే జరుగుతూనే తెలంగాణ వాదాన్ని, తెలంగాణ యొక్క శక్తిని మనం చూపించాము. అదే శక్తి ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక శక్తి కట్టారు. ఇటువంటి శక్తులు మనం ఎన్నో చూసినా ఒక 1% కావచ్చు, కానీ ఇటువంటి శక్తి మనకు ఉన్నది. కానీ మనం పోయి రాజకీయ పార్టీ చేతిలో పడ్డాం. అంటే ఈ ఉద్యమం ఎవరైతే నడపాలనో నడపని క్రమంలో ఉన్న పరిస్థితులని ఒక అవకాశం కలిసిపో రాజకీయ పార్టీ విమర్శలు అవ్వడం, దాని చుట్టే తిరగడం అనేది జరిగింది. ఆ జరిగిన క్రమంలో ఎవరు ముందుకు రాలేక ఆ ఉద్యమం ఈ 13 సంవత్సరాలు కానీ 12 సంవత్సరాలు అది ఏ దిశకు పోతుంది అనేది నేను మన హౌస్ పెట్టాలని పుస్తకంలో చాలా విషయాలు అవి 4 సంవత్సరాలు కాకుండా అవకాశం రాసిన 4 సంవత్సరాల్లో ఉన్న విషయాలన్నీ కూడా ప్రస్తావన వచ్చినాయి. కాబట్టి ఎంత సమయం తీసుకోకుండా ఆ ఉద్యమం మరి మన అందరి బాధ్యతగా తెలంగాణ సాధించేంత వరకు మన రాజకీయ పార్టీ నడిపించి తెలంగాణ సాధించే అవసరం లేదు. రాజకీయ ప్రక్రియ మాత్రం ఖచ్చితంగా జరగాలి. పార్లమెంట్లో నేను పెట్టాలి పార్టీ కానీ తెలంగాణ సాధించేది ఉద్యమ సంఘాలు, ఉద్యమకారులు. ఇందులో ఖచ్చితంగా రైతాంగం ఉండాలి, కార్మికులు ఉండాలి, ఆదివాసీలు ఉండాలి, మైనారిటీస్ ఉండాలి, యువకులు ఉండాలి, మహిళలు ఉండాలి, విద్యార్థులు ఉండాలి. అదే ఒక ఉద్యమం ఖచ్చితంగా ఆ ఉద్యమమే తెలంగాణ సాధించగలుగుతుంది.